ప్రస్తుతం నందమూరి అభిమానులు అందరూ ఎన్నో రోజులుగా ఎదురుచూస్తుంది నందమూరి బాలకృష్ణ వారసుడు మోక్షాగ్ని ఎంట్రీ కోసం. అయితే మోక్షాగ్ని ఎంట్రీపై గత కొన్ని రోజుల నుంచి ఎన్నో వార్తలు వస్తున్నప్పటికీ అధికారికంగా మాత్రం ఎలాంటి క్లారిటీ రాలేదు. నందమూరి బాలకృష్ణ తన వారసుడిగా తెలుగు చిత్ర పరిశ్రమకు మోక్షాగ్నిని పరిచయం చేసేందుకు సిద్ధమయ్యారని, బోయపాటి లేదా పూరి జగన్నాథ్తో మోక్షాగ్ని ఎంట్రీ ఉండబోతుందని అంటూ గతంలో ఎన్నో వార్తలు వచ్చినప్పటికీ అభిమానులకు నిరాశ మిగిల్చాయి. మరోవైపు మోక్షాగ్నికు సినిమాలపై ఆసక్తి లేదని, వ్యాపారం పైనే ఎక్కువ దృష్టి పెడుతున్నారని వార్తలు కూడా అభిమానులను ఎంతగానో నిరాశపరిచాయి. కానీ ఆ తర్వాత మోక్షాగ్ని సినిమాల్లోకి వస్తాడు అంటూ బాలకృష్ణ క్లారిటీ ఇవ్వడంతో అభిమానుల్లో కొత్త ఆశలు చిగురించాయి. మోక్షాగ్ని ఎంట్రీ ఎప్పుడు అనేది మాత్రం ప్రస్తుతం అభిమానులందరికీ పెద్ద ప్రశ్నగా మారిపోయింది. ప్రస్తుతం మరోసారి మోక్షాగ్ని ఎంట్రీ గురించి టాలీవుడ్ టౌన్లో ఆసక్తికర టాక్ వినిపిస్తోంది. 2021లో మోక్షాగ్ని ఎంట్రీ కన్ఫామ్ అయిపోయింది అంటూ వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ప్రస్తుతం టాలీవుడ్లో వినిపిస్తున్న టాక్ ప్రకారం మోక్షాగ్ని ఎంట్రీ కోసం బాలకృష్ణ కొంతమంది రచయితలతో సంప్రదింపులు జరిపారని, స్వయంగా బాలకృష్ణ కథను డెవలప్ చేస్తున్నారంటూ ఓ వార్త హల్చల్ చేస్తోంది. స్క్రిప్ట్ వర్క్ విషయంలో బాలయ్య ఎంతో కష్టపడుతున్నారని, స్క్రిప్ట్ వర్క్ పూర్తయిన వెంటనే మోక్షాగ్ని ఎంట్రీ ఉంటుంది అంటూ టాక్. అయితే గతంలో బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన ఆదిత్య 369కి సీక్వెల్గా ఆదిత్య 999 అని ఓ కొత్త కాన్సెప్ట్ను మోక్షాగ్ని కోసం బాలకృష్ణ సిద్ధం చేస్తున్నారంటూ టాక్ వినిపిస్తోంది. అంతేకాకుండా ఈ సినిమాను తెరకెక్కించే బాధ్యతలను కూడా ఆదిత్య 369 డైరెక్టర్ సంగీతం శ్రీనివాసరావుకే ఇచ్చే అవకాశాలు ఉన్నాయంటూ కూడా చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం టాలీవుడ్లో వినిపిస్తున్న టాక్ మాత్రం నందమూరి అభిమానులకు కాస్త సంతృప్తిని ఇస్తున్నప్పటికీ ఇది ఎంతవరకు నిజమన్నది మాత్రం తెలియాల్సి ఉంది. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ చూస్తూనే ఉండండి.